దెయ్యాలు చేసిన పెళ్ళి. కృష్ణవేణి సవతి తల్లి పెంపకంలో చిన్నతనం నుంచి అష్టకష్టాలు పడింది. ఆమెకు 20 ఏళ్ల వయసు వస్తూ ఉండగా తండ్రి ఏదో విషజ్వరంతో కాలం చేశాడు. కృష్ణవేణికి పెళ్లి చేయటం సవతి తల్లి సుబ్బరత్తమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. కృష్ణవేణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇంటిడి పని ఎవరు చేస్తారు? అలా అని పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా తన కూతుళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తే ఊళ్ళో వాళ్ళు నానా మాటలు అంటారు. అందుకే సుబ్బరత్తమ్మ ఊళ్ళో జరిగిన వాళ్ళకి, అంటే అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి ఏం చెప్తోందంటే, మా కృష్ణవేణి జాతకరీత్యా పెళ్ళైన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరి అంటాట, ఇక దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అంటూ లేని కళ్ళనీళ్ళు పవిట చెంగుతో అద్దుకునేది. ఇలా ఉండగా ఒకరోజు పొరుగురు నుంచి ఒక 70 ఏళ్ల ముసలాయన కృష్ణవేణిని చేసుకోవడానికి వచ్చాడు. ఆయన కళ్ళు కళ్ళు మన దగ్గుతూ, నాకు జాతకాల పట్టింపు లేదు, పిల్ల నాకు నచ్చింది అన్నాడు. ఆయన వెంట వచ్చిన గుమస్తా సుబ్బరత్తమ్మను పక్కకు తీసుకెళ్ళి, ఈ పెళ్లి జరిపిస్తే అయ్యగారు మీకు 2 లక్షలు ఇస్తాడు, పెళ్లి ఖర్చు కూడా ఆయనే భరిస్తాడు అన్నాడు. ఇకనే 10 రోజుల్లో ముహూర్తం పెట్టుకుందాం అని ఆనందంగా వాళ్ళని సాగనంపింది సుబ్బరత్తమ్మ. జన్మంతా నేను పెళ్లి మాట తలపెట్టకుండా నీతోనే ఉండిపోతాను, నాకు ఈ పెళ్లి చేయకు అంటూ సుబ్బరత్తమ్మకు చేతులు జోడించింది కృష్ణవేణి. ఇంకా నయ్యం, నా కూతుళ్ళ పెళ్లి ఘనంగా జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు, వెధవ వేషాలు వేసావంటే నిన్ను చితక్కొడతాను అంది రత్తమ్మ కఠినంగా. ఆ ముసలాడితో పెళ్లి కన్నా చావటం మేలనిపించింది కృష్ణవేణికి. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా కృష్ణవేణి ఇల్లు వదిలి దాపులనే ఉన్న అడవి దారి పట్టింది. శ్రావణ మాసం కావటంతో అంతకుముందే కురిసిన భారీ వర్షాల వల్ల దారి అంతా బురద బురదగా ఉంది. దారి కట్టు ఇటు పెరిగిన ముళ్ళ పొదల్లోంచి కీచురాళ్ళు చెవులు దెబ్బళ్ళు పడేలా వృధ చేస్తున్నాయి. కృష్ణవేణి ఇవేమీ పట్టించుకోకుండా చాలాసేపు నడిచి కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం పెడగా ఉన్న ఒక పాడుబడిన బావిగట్టు మీద కూర్చుంది. ఆ మరుక్షణం, ఓహో ఎవరి చూడచక్కని చిన్నది, ఎంత దుస్సాహసం, ఇంత రాత్రి వేళ వచ్చి మా సొంత బావిగట్టు మీద కూర్చోవటమే అంటూ ఒక ఆడ ఒక మగ దెయ్యాలు పక్కనున్న చెట్టు కొమ్మపై నుంచి కృష్ణవేణి ముందుకు దూకాయి. ఆమె వాటికేసి నిర్భయంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఇది చూసి దెయ్యాలు ఆశ్చర్యపోతూ, నీకు మా అతి భయంకరమైన రూపం చూస్తే గుండెల్లో దడపుట్టడం లేదా అని ప్రశ్నించాయి. చావటానికి ఇల్లు వదిన వాళ్ళకి భయము గుండెదడ ఏమిటి అంటూ కృష్ణవేణి మరొకసారి నవ్వింది. దెయ్యాలు ముఖముఖాలు చూసుకుని, చావటానికి వచ్చావా, ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాయి. కృష్ణవేణి వాటికి సవతి తల్లి పెట్టే బాధల గురించి చెప్పి, ఆ రోగిష్టి ముసలాడి చేత తాళి కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు అంది కళ్ళనీళ్లతో. అయ్యో ఇంత చక్కని ఆడపడుచుకి నీటి కష్టాలు అన్నది ఆడదెయ్యం. అవును, ఈ ఆడకూతురికి మనం తప్పక సాయం చేయాలి అన్నది మగదెయ్యం. తర్వాత దెయ్యాలు రెండూ కూడబలుక్కుని కృష్ణవేణితో, విచారపడకు, నీ పెళ్ళి మహా భేషైన కుర్రాడితో జరిపిస్తాం, ఆ బాధ్యత మాది. అయితే మేము ఎవళ్లతో ఏం మాట్లాడినా నువ్వు అడ్డు చెప్పకూడదు, సరే అని అన్నాయి. సరే అన్నట్టు తల ఊపింది కృష్ణవేణి. వెంటనే దెయ్యాలు మనుష్య రూపాలు ధరించి అప్పటికప్పుడు సృష్టించిన ఒక గూడు బండిలో 4 మూటలు సర్ది, అమ్మాయి కృష్ణవేణి, బండిలో కూర్చో తల్లి, మేము నీ తల్లిదండ్రులం, ఆ మాట మరవకు అన్నాయి. బండి బయలుదేరి వరద నీటితో ఉధృతంగా ఉన్న ఒక వాగు దగ్గర ఆగింది. మరొక బండి కూడా అక్కడుంది. యువకుడు ఒకడు దాని పక్కన పచారులు చేస్తున్నాడు. అంతలో బండిలోంచి 3 మనుషులు దిగారు. వాళ్ళ యువకుడితో మాట్లాడుతున్న తీరు చూసి అతడి తండ్రి తల్లి చెల్లెలను గ్రహించింది కృష్ణవేణి. దెయ్యాలు వాళ్లతో మాట కలపబోయేంతలో యువకుడు తండ్రి, మీ ప్రయాణం ఎక్కడికి? మాది తాళపాలెం, పోలవరంలో మా అబ్బాయి సౌరికి మంచి సంబంధం ఉందని తెలిసి బయలుదేరాం. 100,000 కట్లు ఇస్తామంటూ చాలా సంబంధాలు వచ్చాయి. మా సౌరికి ఏ అమ్మాయి నచ్చింది కాదు అన్నాడు. అలాగా అంటూ దెయ్యాలు ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత ఆడదెయ్యం,
మా అమ్మాయి కృష్ణవేణిది మీ అబ్బాయికి వచ్చిన సమస్య లాంటిదే. ఆమె అందచందాలు చూసి ఆస్తిపరులైన కొందరు యువకులు దమ్మిడి కట్నం తీసుకోకుండా పెళ్ళాడతామంటూ వచ్చారు. కానీ ఆమెకి ఎవ్వళ్ళు నచ్చారు కాదు. వాగు అవతల బలుసుల పాలెంలో పరగణాకే అందగాడని యువకుడున్నాడని తెలిసి బయలుదేరాం. దారి కట్టంగా ఈ వరదల గోలొకటి అంటూ విసుక్కున్నాయి. కట్నం లేకుండా ఆడపిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకునే అంత అమాయకులు ఇంకా లోకంలో ఉన్నారన్నమాట అంటూ సౌరి తల్లి ఆశ్చర్యపోయింది. ఈ సంభాషణ అంతా విన్న సౌరి తల్లిదండ్రుల వద్దకు వచ్చి చిన్న గొంతుతో ఏదో అన్నాడు. వెంటనే అతడి తండ్రి దెయ్యాలతో, మీ అమ్మాయి అందచందాలేమిటో చూస్తాం, కాస్త బండి దిగమనండి అన్నాడు. తల్లి కృష్ణవేణి అంటూ దెయ్యాలు పిలవగానే కృష్ణవేణి బండి దిగింది. ఆమెను చూస్తూనే సౌరి అబ్బురపాటుతో తలాడించాడు. వెన్నెల వెలుగుల్లో పుష్టిగా అందంగా ఆరోగ్యంగా ఉన్న సౌరిని చూసి కృష్ణవేణి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన దెయ్యాలు రెండూ పట్టరాని ఉత్సాహంతో, ఆహా, ఇంతకాలానికి మా అమ్మాయి కృష్ణవేణి మెచ్చిన వరుడు దొరికాడు అన్నాడు. అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? మా అబ్బాయి సౌరిబాబు సంగతి ఏంటి? వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ, మాకు అడిగిన కట్నం ఇవ్వాలి అన్నది సౌరి తల్లి. సౌరి కృష్ణకేసి రెండు అడుగులు వేసి, నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నాడు తల్లిదండ్రులతో. ఆ మరుక్షణం సౌరి తల్లి, సరే సరే, కట్నం అత్తగారి లాంఛనాల మాట ఏమిటి అన్నది కోపంగా. మరి ఆడపడుచు లాంఛనాలో అన్నది సౌరి చెల్లెలు. తెల్లవారితే భాద్రపద మాసం, మరో రెండు నెలల వరకు ముహూర్తాలు లేవని మన ఊరు శాస్త్రులు చెప్పారు కదా అన్నాడు సౌరి తల్లిదండ్రులతో. అయితే ఆలస్యం దేనికి? ముఖ్యమైన వాళ్ళం ఉన్నాగా ఇప్పుడే అతను జరిపిస్తే సరి అన్నాయి దెయ్యాలు హడావిడపడిపోతూ. కట్నం డబ్బు కళ్ళబడితేనే పెళ్ళి అంది సౌరి తల్లి నిష్కర్షగా. దెయ్యాలు మరుక్షణం బందీలోని నాలుగు మూటలు దించి బండిలోవి వాటిలోని బంగారు కాసులు సౌరి తల్లికి చూపిస్తూ, మీరడిగిన కట్న కాసు కట్న కానుకలే కాకుండా ఊళ్ళో వారి విందు ఏర్పాటుకు కూడా సరిపోయేంత సొమ్ము ఉంది అన్నాయి. ఆత్రంగా ఆ మూటలు తమ బండిలో సర్దేసుకుంది సౌరి తల్లి. సౌరి కృష్ణవేణి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ తతంగం ముగిసేసరికి ఏరు సర్దుకుంది, తెల్లవారుస్తోంది. ఏటి కవతల కొండ మీద కనిపిస్తున్న ఆలయం కేసు చూస్తూ, ముందుగా కోవెలలో దైవ దర్శనం చేసుకుని మీ ఊరు వెళదాం అన్నది సౌరితో కృష్ణవేణి. భార్యాభర్తలు వెళ్ళి దర్శనం చేసుకురండి, ఊళ్ళో విందు ఏర్పాటు చేయాలి కదా, మేమంతా తిరుగు ప్రయాణం అవుతాం అన్నాడు సౌరి తండ్రి. సరే, మేము మరో బాడుగు బండిలో తిరిగి వస్తాం, మీరంతా బయలుదేరండి అన్నాడు సౌరి. ఏటిలో ఇంకా మోకాలు లోతు నీళ్లున్నాయి. కృష్ణవేణి చేయి పట్టుకుని జాగ్రత్తగా ఏరు దాటిస్తున్నాడు. కృష్ణవేణికి భయంతో ముచ్చమటలు పోస్తున్నాయి. తన పెళ్లి చేసిన దెయ్యాలని తెలిస్తే సౌరి ఏమంటాడో. ఏదేమైనా అసలు సంగతి ఇంకా దాచినట్లయితే ప్రమాదకరం అని భావించి, క్షమించండి, నా పెళ్లి చేసింది నా తల్లిదండ్రులు కాదు దెయ్యాలు అంటూ తన గురించి దాసకుండా అంతా చెప్పింది కృష్ణవేణి. అంతలో వెనక నుంచి పెద్ద కోలాహలం వినిపించి ఇద్దరు వెనుతిరిగి చూశారు. అంతా మోసం, దగ బంగారు కాసులు అంటూ ఇచ్చిన మూటల్లో ఉన్నది బూడిదే భూమికలు అంటూ పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కింద కుమ్మరిస్తూ అంది సౌరి తల్లి. అది వింటూనే పిశాచాలు రెండు సౌరి తల్లితో, అమ్మ, మా కోడళ్ళు కట్నం తేలేదని వారిని రాచి రంపాన పెట్టాం, అందుకే చచ్చి ఇలా దెయ్యాలే తిరుగుతున్నాం. మీరు అలాంటి పాపానికి ఒడిగట్టి కాలం చెల్లాక మాలాగా దెయ్యాలలా తిరుగుతారో లేక కోడలతో ప్రశాంతంగా గడుపుతారో మీరే నిర్ణయించుకోండి. అయితే కోడలకేమైనా హాని తలపెట్టాలని చూశారో మరిచిపోలేని గుణపాఠం నేర్పగలమన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ చప్పున దెయ్యాల రూపాల్లో గాలిలోకి లేచాయి. సౌరి తల్లిదండ్రులు చెల్లెలు భయంతో ఒక్క క్షణం వణికిపోయి అవమాన భారంతో తలవంచుకున్నారు. రూపాల్లో మాత్రమే వారు దెయ్యాలు. అయితే పరోపకార బుద్ధి వారికి ఉంది. మీరేమో కట్నం కావాలన్న పిశాచి బుద్ధులతో అల్లాడుతున్నారు, మీకన్నా దెయ్యాలు ఎంతో నయం అంటూ సౌరి భార్యతో అక్కడికి వచ్చాడు. సౌరి, మాకు బుద్ధి వచ్చింది, ఇక ఈ జన్మ కట్నం ఊసెత్తాం, మమ్మల్ని క్షమించు, మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది, మాకు ఇంకేం కావాలి అన్నారు తల్లిదండ్రులు. వారిలో వచ్చిన మార్పుకి సౌరి ఎంతో సంతోషిస్తూ కృష్ణవేణి చేతులను ఆప్యాయంగా పట్టుకున్నాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.